హాయ్, నా జీవితం నా ఇష్టం ఛానల్కి స్వాగతం. మనం ఈ జీవన నైపుణ్యాల గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో ఐదవ అవసరమైన నైపుణ్యం భావోద్వేగాల అజమాయిషి, ఎమోషనల్ మేనేజ్మెంట్. మనిషికి వచ్చేసి రకరకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటాయని చెప్పి మనకు తెలుసు. ఈ మొత్తం ఈ ఎమోషన్స్ని రెండు గ్రూపుల కింద డివైడ్ చేశారు. ఒకటి పాజిటివ్ ఎమోషన్స్, రెండవది నెగిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ వచ్చేటప్పటికి ప్రేమ, దయ, కరుణ, సేవ చేయటం ఇలాంటివి వస్తాయి. అదే నెగిటివ్కి వచ్చేటప్పటికి కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, కుట్రలు, కుతంత్రాలు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయన్నీ కూడా అవే. అయితే వీటికి ఇంపార్టెన్స్ ఉందా అంటే, ఏ మనిషి అయితే పాజిటివ్ ఎమోషన్స్తో జీవిస్తూ ఉంటాడో వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనేది పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఎవరైతే నెగిటివ్ ఎమోషన్స్లోకి వెళ్ళిపోతారో వాళ్ళకి ఎప్పుడూ ప్రమాదాలు పొంచే ఉంటాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోకపోతే నెగిటివ్ ఎమోషన్స్తో ఉన్నటువంటి వ్యక్తి తప్పుల మీద తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళలో తప్పులను వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళదే తప్పు అని చెప్పి అనుకుంటూ నాదే రైట్ అని చెప్పి అనుకుంటాడు. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే, జీవితంలో ఏదో ఒక పెద్ద దెబ్బ తగిలి, కోలుకోలేనటువంటి దెబ్బ తగిలి అప్పుడు అర్థమవుతుంది. ఉపయోగమే ఉంది? బాగా దెబ్బ తగిలి లేవలేని పరిస్థితిలో పడిన తర్వాత విషయాలు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే అవుతుంది. కాబట్టి ఈ ఎమోషన్స్ అనేటువంటివి మన జీవితాన్ని శాసిస్తాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఎమోషన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే, మనం వాటిని ఏమీ చేయలేం. ఉదాహరణకి కోపం బాగా ఎక్కువ వచ్చింది, ఆ కోపం ఎక్కువ వచ్చినటువంటి స్థితిలో ప్రక్కన వాళ్ళు ఎవరు ఆగమన్నా, మన వాళ్ళు అయిన వాళ్ళైనా కూడా ఎవరిని కూడా కన్సిడర్ చేయం, ప్రక్కకి నెట్టిపారేస్తాం. మనం అనుకున్నటువంటిది, మనం చేయాలనుకున్నది ఏదో చేసేసేస్తాం. ఆ నష్టం మనకే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో వచ్చేటప్పటికి ఈ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం నిజంగా చాలా కష్టమైనటువంటి విషయమే. ఈ ఎమోషన్స్ మనకి తల్లిదండ్రుల నుంచో పూర్వీకుల నుంచే కనుక జీన్స్ ద్వారా వచ్చినట్లయితే వాటిని తగ్గించుకోవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. అసాధ్యం కాదు, కానీ సాధన ద్వారా చాలా కాలం పరిశ్రమ చేస్తే గ్రాడ్యువల్గా ఇవి తగ్గిపోతాయి. అలా కాకుండా ఈవెంట్ బేస్డ్, ఏదో ఒక విషయం మూలకన మనకి ఈ ఎమోషన్ డెవలప్ అయినట్లయితే, ఓ కోపం రావటం కావచ్చు ఇలాంటివి, ఆ విషయం సబ్సైడ్ అయిపోగానే, ఆ సంబంధం పోగానే ఆ విషయంతో ఇలాంటివి తగ్గిపోతాయి. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ ఎమోషన్స్ అనేవి. ఉదాహరణ చెప్పుకుందాం, ఓ కోపం తీసుకుందాము. ఓ కోపం బాగా ఎక్కువ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ వచ్చేటప్పటికి ఒక ఇంటర్వ్యూస్ని సరిగా ఫేస్ చేయలేడు, స్నేహితులు నిలబడరు, టీం వర్క్ చేయలేరు, ఆరోగ్యం పాడైపోతుంది, గుండె ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ కానివ్వండి, మానసిక ఒత్తిడి పెరిగిపోవటం, ఇవన్నీ కామన్గా వస్తాయి. సో వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ఏదో ఒక సన్నివేశంలో అతిగా కోపం వచ్చేస్తే ఎదుటి వాళ్ళని కొట్టడమో పొడవటమో ఏదో ఒకటి చేస్తారు. ఈవెన్ జైలుకు కూడా వెళ్ళి జీవితాలను నాశనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంత బలమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఈ ఎమోషన్స్ని జాగ్రత్తగా అదుపులోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ఎంత చదువుకున్నా, ఎంత తెలివితేటలుండా, ఏదో ఒక దశలో మనం పతనం చెందుతామని అర్థం చేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.